చూడండి పిల్లలు దేశమును ప్రేమించుమన్న అనే పాఠం కొనసాగిద్దాం చూడండి ఇక్కడ మీ పాఠశాలలో జరుపుకునే ఉత్సవాలు రాయండి ఆ ఉత్సవాలను తెలిపే పదాలతో వాక్యాలు రాయండి ఇక్కడ ఉదాహరణకు స్వాతంత్ర దినోత్సవం మా పాఠశాలలో ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకున్నాము ఇలా ఈ పదంతో వాక్యాన్ని రాయాలి అలానే ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి చూడండి స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15 మా బడిలో ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకున్నాము మా బడిలో జనవరి 26న గణతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకున్నాము మా బడిలో గురు పూజోత్సవం సెప్టెంబర్ 5న ఘనంగా జరుపుకున్నాము మా బడిలో బాలల దినోత్సవం నవంబర్ 14న ఘనంగా జరుపుకున్నాము మా బడిలో గాంధీ జయంతి అక్టోబర్ 2న ఘనంగా జరుపుకున్నాం ఈ విధంగా వాక్యాలు రాయాల్సి ఉంటుంది తర్వాత చూడండి గేయం ఆధారంగా కొన్ని నినాదాలు రాయండి ఇక్కడ కొన్ని ఇచ్చారు చూడండి దేశంలో ప్రజలంతా అన్నదమ్ముల్లా ఉండాలి మాటల కన్నా చేతలు మిన్న అలానే మనం కూడా మాటలు వద్దు పనులే ముద్దు కలకలు విడుదాం కలిసి నడుద్దాం ఇలా కొన్ని రాయడానికి ప్రయత్నించండి తర్వాత భాషాంశాలు చూడండి కింది వాక్యాలు చదవండి ఈ గుర్తుకు సున్నా చుట్టండి ఈ గుర్తు ఏంటి అంటే జాగృతగా చూడండి దీన్ని ప్రశ్నార్థకం అంటారు వాక్యం చివర పెడతారు దీన్ని మొదటి వాక్యం చూడండి ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళాలంటే ఏ నంబర్ బస్ ఎక్కాలి ఇక్కడ మనం ఈ ప్రశ్నార్థకానికి సున్నా చుట్టాలి భీమిలి వెళ్ళే దారిలోనే రామకృష్ణ బీచ్ వస్తుందా సున్నా చుట్టాలి ప్రశ్నార్థకానికి లైట్ హౌస్ కు వెళ్ళాలంటే ఆటో ఎక్కడ దొరుకుతుంది విమానాశ్రయానికి చేరుకోవాలంటే బస్సులు ఉంటాయా ఈ విధంగా ప్రశ్నార్థకానికి మనం సున్నా చుడుతూ ఉండాలి విశాఖపట్నంలో బస చేయడానికి అనువైన ప్రదేశం ఏది రైల్ నిలయంలో రిజర్వేషన్ కౌంటర్ ఎటువైపు ఉంటుంది అర్థమైంది కదమ్మా అలానే ఎప్పుడు ఎక్కడ ఏది ఎటువైపు ఇలాంటి పదాలన్నీ కూడా ప్రశ్నార్థక వాక్యాలుగా ఉపయోగిస్తారు ఇక్కడ చూడండి కొన్ని వాక్యాలు ఇచ్చారు ఆ వాక్యాల కింద మనల్ని ప్రశ్నార్థక పదాలను గుర్తించి గీత గీయండి అని అడుగుతున్నారు ఉదాహరణకు నీ పేరు ఏమిటి ఏమిటి అనేది ప్రశ్నార్థక పదం మీరు బడి నుండి ఎప్పుడు వచ్చారు ఎప్పుడు అనేది ప్రశ్నార్థక పదం మీరు ఎట్లా చదువుతున్నారు ఎట్లా ఎట్లా కింద గీత గీయాలి మీ దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఎన్ని అనే పదం కింద గీత గీయాలి మీరు ఏ ఊరిలో ఉంటున్నారు ఏ అనేది కూడా ప్రశ్నార్థక పదం గీత గీయండి జాతీయ గీతం రాసిన వారు ఎవరు ఎవరు కింద గీత గీయండి కాబట్టి ఎప్పుడు ఎట్లా ఏమిటి ఎన్ని ఏ ఎవరు ఇవన్నీ కూడా ప్రశ్నార్థక పదాలు ఇక్కడ ఆ ప్రశ్నార్థక పదాలను ఉపయోగించి వాక్యాలు రాయండి అని ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు చూడండి ఎవరు ఏమిటి ఎలా ఎందుకు ఎప్పుడు ఏది ఎన్ని ఎక్కడ ఏ ఈ పదాలకు మనల్ని వాక్యాలు రాయమంటున్నారు ఇక్కడ చూడండి అమ్మా నీకు ఎవరు సహాయం చేస్తారు ఇక్కడ ఎవరు అనేది ప్రశ్నార్థక పదం నీ పేరు ఏమిటి ఏమిటి నీవు ఎలా ఉన్నావు ఎలా నీవు ఎందుకు బడికి వస్తున్నావు ఎందుకు నీవు ఎప్పుడు ఇంటికి వెళతావు ఎప్పుడు నీకు ఇష్టమైన రంగు ఏది నీకు ఎన్ని కాయలు కావాలి ఎన్ని నీకు ఏ రంగు పూలు ఇష్టం ఏ ఇలా ఇవన్నీ కూడా ఎవరు ఏమిటి ఎలా ఎందుకు ఎప్పుడు ఏది ఎన్ని ఏ ఈ పదాలన్నీ కూడా ప్రశ్నార్థక పదాలు అర్థమైంది కదమ్మా ప్రశ్నార్థక పదాలు ఎలా రాయాలో తిరిగి తర్వాత తరగతిలో కలుగుతాం